అప్పటి నుండి ఈ మహల్లోకి రావడానికి ఎవరూ సాహసించలేదు. వచ్చినా కూడా సూర్య, ఏమయ్యా రాజు, మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చావా? తీయబోయే కథల్లో నా తమ్ముడు విశ్వా కథ ఒకటి. సార్, మరి ఆ ఐదో కథ ఏంటి సార్? ఐదో కథ కావాలంటే ఐదో ఆత్మ కావాలిగా. మరి తెల్లారుతోంది, కమ్ ఆన్ క్విక్, లెట్స్ ఫినిష్ ది గేమ్. ఓ ఆత్మారా, ఓ ఆత్మారా, ఓ ఆత్మారా. ఏంటి సార్ ఇలా షాక్ కొట్టింది? అవును, ఏంటి ఇలా షాక్ కొట్టింది? తెల్లవారిపోయింది కదా, ఆత్మలు పిలిచినా రావు, వచ్చిన ఆత్మలు వెళ్ళవు. ఐదో ఆత్మ కోసం మళ్ళీ రాత్రి దాకా వెయిట్ చేయాల్సిందే. ఇంతకీ ఇప్పుడు ఆత్మ వచ్చిందా రాలేదా? అది వచ్చిందా రాలేదా అనేది ఒక సందేశం వస్తే గానీ, ఏదో ఒక సంఘటన జరిగితే గానీ తెలీదు. మీరంతా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి, నేను కథ రాసుకుంటాను. ఓకే సార్, కమ్ ఆన్ ప్రియా, లెట్స్ గో. రావాయి కొడియాడు, ఒకసారి ఇలా నేచర్ చూసొద్దాం. పదండి. ఏంటయ్యా అలా ఊగిపోతున్నా? చలి సార్, చలి, అందుకే ఈ జర్కినెస్ మేనేజ్ చేశా. మీరేంటి కచ్చిప్ కట్టుకున్నారు, ఎవరికైనా అప్పులోకి డబ్బులు ఇవ్వాలా? అదేం కాదు రావయ్యా, డస్ట్ ఎలర్జీ. ఎక్కడికి వచ్చాం మనం? మహల్కి, పాదమాలకి. ఓకే, ఏమయ్యా కథ నేరేట్ చేసేటప్పుడు ఇలా ఉంటే సినిమా తీస్తే ఇంకెలా ఉంటుందండ? సార్, నేరేట్ చేసేటప్పుడే మీరు ఇంత భయపడుతున్నారంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఉండరు సార్. ఐ మీన్ టాలీవుడ్ లో కాదు సార్, డైరెక్ట్ బాలీవుడ్డే. అంటే టాలీవుడ్ నుంచి డైరెక్ట్ గా నేను బాలీవుడ్. ఊరికే లొకేషన్స్ మొత్తం చూద్దామని. ప్రియా, మన గురించి ఏం ఆలోచించావు? అదే నేను అడిగిన విషయం. ఏ విషయం? నా విషయం. అదే ఏ విషయం?
ఈ విషయం ప్రియా, అభి ఇవన్నీ షూటింగ్ అయిపోయిన తర్వాతే. ముందే అడిగాను కదా ప్రియా. ప్లీజ్, ఈ సినిమా ప్రొడ్యూసర్ మా డాడీ అని తెలుసు కదా, కావాలని పెట్టుకున్నందుకు నువ్వు ఇలానా చేసేది? ప్రియా ప్లీజ్, సార్ చెప్తాను. ప్రియా, భయపడి సచ్చాను. అక్కడ చూడు, పరిగెత్తు. ఏదో ఒక కార్ ఎక్కండి సార్, పదండి వెళ్ళిపోదాం. వద్దా, పరిగెత్తండి అయితే.